రైతు గురించి వచ్చింది కాబట్టి మీరు అప్పట్లోనే రైతుల గురించి ఒక సినిమా తీయడం జరిగింది కదా సార్ దాని గురించి మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే నేను చెయ్యాలనుకున్నది మదర్ గురించి చెప్పాను సింహరాశి ఒక జాయింట్ ఫ్యామిలీ రక్త సంబంధం గురించి శివరామరాజు చెప్పాను తర్వాత నేను ఇలాంటి సినిమా చేయాలి అనుకొని రైతు గురించి చెయ్యాలి రైతులు ప్రాబ్లమ్స్ ఇంతవరకు గవర్నమెంటు వాళ్ళకి పరిష్కారం చేయట్లేదు కాబట్టి ఇలాంటి సినిమాని నేను డీల్ చేస్తే బాగుంటుంది అని థింక్ చేస్తుండగా హరికృష్ణ గారు వచ్చారు మేమిద్దరం శివరామరాజు చేసిన్నాం సో హరికృష్ణ గారు ఏంటి సముద్ర రైతుల మీద చేద్దాం సముద్ర ఇట్లా మా నాన్నగారు అనుకొని చేయలేకపోయాడు ఆయన అది మనం చేద్దాం ఇప్పుడు రైతులకు ఏదో ఒకటి చెప్పాలి మనం అని అప్పుడు రైట్ సార్ నా మనసులో అది ఉంది మీరు అది చెప్పారు కాబట్టి ఈ సినిమా మనం చేద్దాం అని మేము ఇద్దరం ఏం చేసామంటే మా ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు చాలా మంచి ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు ఆ లేకపోతే ఆ సినిమా అంత గొప్పగా వచ్చేది కాదు అనమాట ముగ్గురం కలిసి ఇక రైతు నాయకులను కలిసి వాళ్ళని ఏం చేస్తే రైతులకి పరిష్కారం దొరుకుతుంది ఏం చేస్తే ఇది అని చెప్పి బాగా తిరిగామనమాట తిరిగి వాళ్ళతో డిస్కన్ చేసి పోసాని కృష్ణమూర్తి అది పరచూర్ బ్రదర్స్ డైలాగ్స్ ఎమా హేమీల్ అనమాట అందరూ వాళ్ళని పిలిచి వాళ్ళు మేము అందరం కలిసి రైతు నాయకులతో కూర్చొని చర్చ చేసి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని చేసి ఆ సినిమాని అలా చేయటం జరిగి ఈరోజు కూడా రైతులకి ఆ సినిమాని ఫాలో అయితే రైతు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు కానీ అది ఫాలో అవ్వరు వీళ్ళు వాళ్ళకి ఆ లెవెల్ ఆలోచించే కెపాసిటీ కొంతమంది పొలిటికల్ లీడర్స్కి లేవు మెయిన్ కొంత చిత్తశుద్ధి లేదు ఏ సో అందుకనే వాళ్ళు చేయలేకపోతున్నాయి గవర్నమెంట్స్ ఖాతీ ఏంటంటే తాత్కాలికంగా వాన వస్తే దెబ్బతింటే వెళ్ళి పరామర్శించి ఆ టయానికి పబ్బం గడిపి వచ్చేటట్టు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం రెండు ఇలా గేమ్ ఆడుతున్నారు కానీ ఏంటంటే ఇక్కడ ఒక మొండిగా వీళ్ళకి న్యాయం చేయాలని కూర్చొని ఎవరైతే వాళ్ళ పరిష్ వాళ్ళ ప్రాబ్లమ్స్ పట్టుకుంటారో అటువంటి వాళ్ళే నెక్స్ట్ సీఎం అవుతారు సో ఇంత విలువలతోటి ఇంత నేను ఆ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మా అందరి ఆలోచనతో అలా కుదిరింది అనమాట హరిశ్చంద్రప్రసాద్ మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలే ఫస్ట్ సింహరాశి నెక్స్ట్ శివరామరాజు థర్డ్ హరిశ్చంద్ర ప్రసాద్ పేరు తీసుకొచ్చింది కూడా సింహరా ఈ రోజుకి నా బెస్ట్ మూవీ సింహరాశ అని నేను చెప్తా ఎందుకంటే దాంట్లో ఒక మనిషి ఎలా బ్రతకాలి ఒక వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉండాలని డిజైన్ చేసింది అది డౌన్ టు వర్త్ అనమాట అది అలాంటి ఒక క్యారెక్టర్ అది పుట్టదు అట్లాంటి క్యారెక్టర్ అటువంటి గొప్ప క్యారెక్టరైజేషన్ ఉంటుంది దాంట్లో అలాగే దాంట్లో సొసైటీ పట్ల ఒక అంకిత భావం ఎలా ఉండాలనేది ఉంటుంది అలాగే ఒక మదర్ని ఎంత రెస్పెక్ట్గా ఒక గాడ్లో మనం చూసుకోవాలనేది ఉంటుంది ఇట్లా ప్రతి అలాగే సొసైటీలో అన్యాయం జరిగితే ఎలా ఎదిరించాలనేది ఉంటుంది దాంట్లో ఒక ఎడ్యుకేషన్ పరంగా ఎలా హెల్ప్ చేయాలని ఉంటుంది ఇట్లా ఆల్ యాంగిల్స్ దాంట్లో ఉంటాయి అందుకని ఆ సినిమా ఇప్పటికీ సింహరాశి టూ తిన్ అండి అంటుంటారు ఇప్పుడు కూడా సింహరాశి భలే సినిమా అండి అంటుంటారు ట్వంటీ వన్ ఇయర్స్ అయింది కానీ ఇప్పుడు కూడా ఆ మాట అంటారు అందు అందువల్ల నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ కూడా అదే అద్భుతమైన క్యారెక్టరైజేషన్ దానిలో అదే డివోషనల్ అనమాట డివోషనల్ అన్న చూడు ఎందుకంటే అప్పుడప్పుడు ఆ ఫిలాసఫీలో ఫైనల్గా ఏంటంటే మనిషి ఎందుకు పుట్టాము అనేది తెలుసుకుంటే అది కనెక్ట్ అయ్యేది మాత్రం భగవంతుడికి అనమాట అల్టిమేట్ అదే అందుకని ఆ చిన్న తెలియని తెలియచేయాలన్నమాట కొంతమంది తెలియని వాళ్ళకి అలాంటి కనెక్టింగ్ అక్కడక్కడ సినిమాల్లో ఉంటుందన్నమాట నా సినిమాల్లో అందుకే రాజశేఖర్ ఆ సినిమాలు నడిచి వస్తూ ఉంటే ఒక డివోషనల్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది చాలా పవిత్రంగా చూసేవాళ్ళు ఆ సినిమాని